అమ్మగారికి అతిథి అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు. సమయంలో దేవుని సందులో మనము ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. పరిశుద్ధుడా, దర్శకుల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు అయినా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా ఇలాగా మేము ఆరాధన చేయడానికి అలాగే వాక్య పరిచర్య అందించడానికి నాయన ఇచ్చినాం. ఈ యొక్క కృపకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ఆలోచన తీసివేసి ప్రభువా, మీ ఆలోచన ప్రకారంగా మీరే మీ దాస్తుల ద్వారా మీరే ఉండి వాటికి బోరగొండి మాట్లాడండి, సహాయం చేయమని కృప చూపించమని మొదటి నుండి చివరి వరకు మీరు నడిపించమని బలపరచున్నాను. ఆ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏసు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తూ నామ తండ్రి. ఆమేన్. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు ఏ మోహన్ రావు, మాది తేలినాయుడు వలస. ఆ పరిచర్య తేలినాయుడు వలసలో ఉంది, అలాగే ఆ మొక్కు మండలం మరి మరివాన్ వలస, అలాగే నగుళ్ళు గ్రామంలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని మనం ముందుగా మనం చూసుకుని వాక్య పఠనంలోనికి వెళ్దాం. మరి యోహాను సువార్త ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము మరి చూసినట్లయితే మరి 39వ వచనాన్ని మనము చూసుకుందాం. మరి ఇక్కడ యేసు రాయి తీసివేయడని చెప్పగా, యేసు రాయ తీసివేయడని చెప్పగా చనిపోయిన ఒక సహోదరైన మార్త, ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన పుట్టినని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి మార్త తన సహోదరుడు చనిపోయాడు కనుక యేసు వారు చెప్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో, మరి రాయి తీసివేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ రాయి అనేది మనం చూసినట్లుగా అయితే దేవుని ఆరాధిస్తున్న మనము ఈ లోకములో ఉన్న రాళ్ళు తీసివేయాలి. రాళ్ళు అనగా ఈ లోక సంబంధమైన ఆ కట్టుబాట్లు వదలాలి. రాయి అనగా ఆ ప్రశంస. మరి చూసినట్లుగా అయితే మరి ఆ మూర్తాలు అనేవి రాయిని తీసివేయాలి. అలాగే మరి చూసినట్లుగా అయితే రాయి అనేది చావు భోజనం తీసివేయాలి. మరి రాయి అనేది మనం చూసినట్లుగా అయితే మరి మరి మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా, ఇది ఒక రాయి లాంటిది మనము ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే. కాబట్టి దేవుని వాక్యం చెప్పింది మాటతో ఆ రాయి తీసివేయండి. అలాగే క్రైస్తవుడిగా మనము దేవుని ఆరాధిస్తున్న మనము విలోకములున్న పద్ధతులను వదలాలి. విలోకములున్న కట్టుబాట్లను మనము విడిచిపెట్టి మరి దేవునికి మరి వాక్యం చెప్తుంది, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్న దేవుని చిత్తాన్ని మనము తెలుసుకుని వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ లోకములున్న దేవుని బిడ్డలమైన మనము ఆ దేవుని బిడ్డలుగా అనుసరిస్తూ దేవుని ఆరాధిస్తున్న మనము ఈరోజు ఎంతో మంది క్రైస్తవులుగా దేవుని ఆరాధిస్తున్న వారుగా మరి వారి యొక్క జీవితాల్లో మార్పు లేని వారుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మార్పు కావాలంటే దేవుడు అంతండి ఈ లోక మర్యాదను మనము విడిచిపెట్టాలి, ఈ లోకంలో ఉన్న పద్ధతులను మనము వదలాలి. అందుకే మార్పుతో దేవుడు చెప్పుడు రాయి తీసివేయండి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఆ రాయిని మనము తీసివేయాలి. ఈ లోకంలో ఉన్న పద్ధతులను ఆ రాళ్ళని మనము తీసివేసినట్లుగా అయితే ఆ దేవుని యొక్క కార్యాలు మనము చూడగలం. కాబట్టి ఇక్కడ లాజరు గురించి మనం చూసినట్లుగా అయితే లాజరు చనిపోయి 4 దినములైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ లాజరు మరి తన మాట తన సహోదరు యేసు ప్రభు వారితో అతడు చనిపోయి 4 దినములైంది అన్నప్పుడు మరి దేవుడు చెప్తాడు, నీవు దేవుని నమ్మితే దేవుని మహిమ చూడగలవు. దేవుని ఆరాధిస్తున్న మనము దేవుని మహిమ చూడాలంటే చనిపోయిన వాడు ఒక్క జీవితాల్లో మనం చూసినట్టుగా చనిపోయిన వాడు విశ్వాసంలో చాలా మంది ఈరోజు ఆత్మీయతలో చనిపోయి ఉన్నారు, అలాగే ప్రార్థనలో చనిపోతూ ఉన్నారు. మరి అలాగే ఆత్మీయ జీవితాల్లో కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వాడు ఆరాధన చేయలేడు, చనిపోయిన వాడు చేతులెత్తి దేవుని మహిమపరచలేరు. కాబట్టి మరి చనిపోయిన విశ్వాసాన్ని చనిపోయిన ఆత్మీయ స్థితిని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ
మరి దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని ఆరాధిస్తున్న నీవు నేను మనము ఆ వాక్యం చెప్తుంది నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎంతమంది అయితే అనుసరిస్తూ ఉంటాడో లోక పద్ధతులను విడిచిపెడతాడో లోక మర్యాదని మరి చూసినట్టుగా విడిచిపెడతారో దేవుడు వారిని ఆత్మీయ స్థితిలో బ్రతికిస్తాడు, ప్రార్థన జీవితంలో ముందుకు నడిపిస్తాడు, వాక్యానుసారంగా వారి యొక్క జీవితాలు మలచబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుగైతే జీవించున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. అవును, చాలా మంది ఈరోజు క్రైస్తవులుగా మరి దేవుని బిడ్డలుగా మరి మనం చూస్తూ ఉన్నాం వారి జీవితాల్లో మరి దేవుని మరి ఆరాధన లేని వారుగా ఉన్నారు. అలాగే మరి దేవుని సంఘంలో వాక్యాన్ని లేని వారుగా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది మరి దేవుని ఆరాధించిన నీవు, దేవుని మరి దేవుని ప్రేమిస్తున్న నీవు, నీ జీవితాల్లో దేవుని వాక్యము ఉందో లేదనేది మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ లాజరు ఆయన చనిపోయాడు. అవును, ఈరోజు చాలా మంది విశ్వాసులు చనిపోయిన వారుగా ఉన్నాం, చూస్తూ ఉన్నాం మనం. అలాగే ఈరోజు దేవుని సేవకులు ఆత్మీయతలు చనిపోయిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు చనిపోయిన కారణం ఏంటంటే వారి జీవితాల్లో ఆ లోక పద్ధతులు, ముహూర్తాలు, అలాగే మరి చూసినట్లుగా అయితే ఈ లోక మర్యాదలు వారు అనుసరిస్తూ ఉంటే కనుక వారు ఆత్మీయతలు వారు చనిపోయిన వారంగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుని వాక్యం చెప్పిన మార్కు సువార్తలో మనం చూసినట్టుగైతే 16:4 వచనం మనం చూస్తే వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి, అది ఎంతో పెద్దది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాయిని చూసాము, ఈ రాయి తీసివేయండి మనం చూస్తాం. అలాగే ఇక్కడ రాయి చూసినట్టుగైతే ఈ ఇక్కడ యేసు ప్రభు వారి సమాధి దగ్గర ఒక పెద్ద రాయి మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఆ రాయి ఎంత పెద్దదైనప్పటికీ కూడా పరలోకము నుండి దేవుని దూతలు వచ్చి ఆ రాయిని పొర్లింపబడి ఉండుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు క్రైస్తవుడిగా దేవుని బిడ్డలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ఆరాధిస్తున్న నీవు నేను మనము మరి మనలో ఉన్న ఇంత గొప్ప మరి ఎలాంటి పెద్ద సమస్య అయినా, ఎలాంటి పెద్ద మరి ఆ రోగమైనా, ఎంత పెద్ద మరి చూసినట్టుగైతే సమస్యలైనా దేవుని దగ్గర వచ్చినట్లుగైతే దేవుని వాక్యానుసారంగా మనము నడిపించబడినట్లుగైతే దేవుని వాక్యం చెప్తుంది అది ఎంత పెద్ద రాయి అయినా దేవుడు తన దూతలను పంపించి దాన్ని తీసుకుంటుగా మనం చూస్తున్నాం. ఇక దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న ఎంత పెద్ద రోగమైనా, నీకున్న పెద్ద ఎంత అప్పు అయినా, నీకున్న పెద్ద ఎంత కష్టమైనా ప్రభు సన్నిధిలో నీవు జీవించినట్లుగైతే వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లుగైతే ఆ రాయిని మరి దేవుడు దాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో చూసినట్టుగా ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాయి పొరలింపట చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి పరలోకము నుండి దేవుడు తన దూతల్ని పంపించి నీకున్న యొక్క ఆ రాళ్ళు, ఆ పెద్ద సమస్యని దేవుడు తొలగించగలడు. నువ్వు నమ్మితే, నువ్వు దేవుని ఆరాధిస్తే, నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని మాటలను నువ్వు మరి అంగీకరించినట్లుగైతే ఈ లోక పద్ధతులను నీవు మరి తొలగిపోనట్లుగైతే దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా మనము జీవించినట్లుగైతే దేవుని వాక్యం చెప్తుంది ఆ రాయిని తీసివేయండి. అవును, ఈ లోకంలో ఉన్న రాళ్ళు, ఈ లోకంలో ఉన్న కష్టాలు, ఈ లోకంలో ఉన్న మరి కలహాలు, ఈ లోకంలో ఉన్న మరి చూసినట్టుగైతే అనేకమైన అప్పులు, ఈ ఇలాంటి రాళ్ళన్నింటినీ కూడా దేవుని వాక్యం చెప్తుంది మాటతో దేవుడు చెప్పుడు రాయి తీసివేయండి. అవును, ఈరోజు నీకే నీవు నేను మన జీవితాల్లో మరి ఎలాంటి రాయి అయితే మనము కలిగి ఉన్నామో యేసు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్న మనకి దేవుడు చెప్తుండు నీకున్న రాయిని ఆయన తీసివేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి రాళ్ళు నీ జీవితాల్లో ఉన్నట్లుగైతే యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు బట్టి మనం చూసినట్టుగైతే యెహెజ్కేలు 3:17 వచనం చూసినట్టుగైతే నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన హృదయం నీకు ఇచ్చేదను, రాతి గుండెని తీసి మావశ గుండెనికి ఇస్తాను. అవును, ఈరోజు రాతి గుండెని దేవుడు తీసేస్తానని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఆ రాతి గుండి అలాంటి నీ యొక్క గుండి ఆ రాయిలా మారి ఉన్న చాలా మంది దేవుని ఆరాధించలేని ఒక ఆ హృదయాలు మనం చూసినట్టుగైతే అవి రాయిలాగా గట్టిదనంగా ఉంటాయి. యేసు ప్రభువు చెప్తున్నాడు రాతి గుండెని తీసి మావసుడు గుండెని ఇస్తాను. ఏసయ్య, ఎప్పుడైతే నీ హృదయాల్లోనికి వస్తాడో, నీ హృదయాల్లో దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో,
మీ హృదయంలో దేవుని ఆరాధన ఎప్పుడైతే ఉంటుందో ఈ జీవితం అంతా మరి మరి రాతి గుండెని తీసి మాంసపు గుండె అంటే నష్టధనాన్ని మరి అలాగే ఒక నూతనమైన స్వభావాన్ని మంచి ఆలోచన మంచి తలంపులను దేవుడు మరి ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన జీవితంలో ఉన్న ఆ రాళ్ళన్నింటినీ మనము తీసివేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక మరి లోక పద్ధతులన్నింటినీ మనం విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా మనము జీవించిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మరి మీ మనస్సు మారి మరి మరి మీ మనస్సు మారి నూతనముగా రూపాంతరము పొందండి. మనము రూపాంతరములోకి చెందబడాలంటే మనము వాక్యానుసారముగా మనం ఉండాలని ఈరోజు దేవుని వాక్యము చూస్తున్నాం. కాబట్టి మరి మన హృదయాల్లో ఉన్న ఆ యొక్క మన హృదయంలో ఉన్న భారాన్ని మనకు మన మన కుటుంబంలో ఉన్న ఆ భారాన్ని దేవుని సందులో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని పిల్లలుగా నిలబడుతున్న వారి జీవితాల్లో మరి ఈ లోక పద్ధతులు కట్టుబాట్లు కలిగి మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక వారి జీవితాల్లో ఆ రాయిలు పలకబడలేవు. దేవుని నిజంగా క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవుడిగా నిజమైన దేవుని పిల్లలుగా మనము ఉన్నట్లుగైతే దేవుడు చెప్తాడు అలాంటి రాళ్ళు తీసివేయండి. ఈరోజు చాలా మంది ఆ హృదయాల్లో లేక వాళ్ళ విశ్వాసంలో ఏమై ఉన్నారంటే చనిపోయిన వారుగా మనం చూస్తున్నాం. మార్త తన సహోదరుడు చనిపోయి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు చనిపోయిన ఒక కాళ్ళు చేతులు ప్రశస్త వస్త్రమును కట్టబడిన వాడే వెలుపలికి వచ్చి అతని ముఖము ముఖ రూపాలు కట్టబడినను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పివేయడని వారితో చెప్పాను. కాబట్టి ఈరోజు మనము ఎలాంటి సమస్యలతో కట్టబడి ఉన్నాము, ఎలాంటి మరి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో దేవుని వాక్యం చెప్తుంది. మరి వాటినన్నింటిని కూడా విప్పడానికి ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు జపానీలో మనం చూసినట్టుగైతే మూడో అధ్యాయము 17 వచనం చూస్తే అక్కడ ఈ వాక్యము రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ వాక్యంలో ఏమై ఉందంటే జపనీయ మనం చూస్తే 3:17 వచ్చిన చూస్తే నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు మరి బలమైన దేవుడై ఉన్నాడు. కనుక కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద రోగమైన ఎంత పెద్ద కష్టమైన నీవు నేను మనము దేవుని ఆరాధించిన మనము మన దేవుడు ఎలాంటి వాడు, మనమైతే బలహీనమే మనమైతే శక్తి లేని వారమే కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ దేవుడు అని యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైనా దేవుని సహోదరుడు సహోదరి మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడై ఉన్నాడు. కాబట్టి అటు ఆ దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనం ఉంచుకున్నట్లుగైతే మన ఆత్మీయ స్థితిలో మనము ముందుకు నడిపించబడిన వారంగా ఉంటామని ఆ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక మరి మనం దేవుని సంగతిలో ఆత్మీయతగా మనం నడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఈరోజు మనం అలాగే చూసినట్లుగైతే ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లుగైతే ఆ లోక సువార్త 2:20 చూసినట్లుగైతే అంతటా ఆ గొర్రెలు కాపరు తమకు చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవునికి మహిమపరుస్తూ స్తోత్రం చేసిరి. ఈరోజు వినుతున్న దేవుని వాక్యాన్ని వినుతున్న దేవుని మాటలను వినుతున్న దేవుని యొక్క మాటలను మనము ఏం చేయాలంటే వాటిని గురించి దేవునికి మహిమపరచాలి, వాటి గురించి దేవుని సందులో మనము స్తోత్రాలు చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈరోజు మరి లాజరు జీవితాన్ని మనం చూసాం. కనుక చనిపోయి మార్క చెప్తుంది అతడు చనిపోయి 4 దినములైంది. ఈరోజు క్రైస్తవులుగా దేవుని వాక్యం లాక ఎంతో మంది ఎన్నో రీతిలుగా చనిపోతూ ఉన్నారు. క్రైస్తవుడా నువ్వు చనిపోయి మరి మార్క సహోదరుడు చనిపోయి 4 దినములైంది వాక్యం లేక చాలా మంది చనిపోతూ ఎన్ని దినాలు అవుతుందో మరి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. అలాగే ప్రార్థన లేక చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు, ఆత్మీయతలో చనిపోతూ ఉన్నారు, ప్రార్థన చేయలేక చనిపోతూ ఉన్నారు.
మరి ఆత్మీయ ఆత్మీయ స్థితిలో వాక్యం లేని వారు చనిపోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వాక్యం విన్న మనము బ్రతికించబడాలంటే నువ్వు ప్రతిరోజు ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనము వినాలి, చదవాలి. ఇప్పుడైతే మరి మాట చెప్తున్న అతను చనిపోయి వాసన కొడుతుంది. ఈ రోజు నీ విశ్వాసం వాసన కొడుతూ చనిపోయి వాసన కొడుతూ ఉన్నదేమో. కాబట్టి నీ చనిపోయిన నీ స్థితిని బ్రతికించడానికి యేసుప్రభువు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూడగల. ఈరోజు మన జీవితంలో దేవుని మాటలో నమ్మకం కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం అయినది. కాబట్టి ఆ చనిపోయిన ఒక క్రైస్తవుడు కానీ ఉండకూడదని, ఆ ప్రార్థన లేని క్రైస్తవుడు కానీ ఉండకూడదని. దేవుని వాక్యము లేని వారు చనిపోయిన వారే, ప్రార్థన లేని వారు ఆత్మీయతలో చనిపోయిన వారే. కాబట్టి యేసుప్రభువు చెప్తాడు, మాటలతో చెప్తున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు చనిపోయి 4 దినములైంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా వాక్యం లేని వారు ఎంతో మంది చనిపోయి ఉన్నారు, లేని వారు ఎంతో మంది చనిపోయి ఉన్నారు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. చనిపోయిన క్రైస్తవుడు కానీ ఉన్నట్లుగైతే, చనిపోయిన ఆ ప్రార్థన లేని క్రైస్తవుడుగా నీవు నేను ఉన్నట్లుగైతే దేవుని వాక్యం చెప్తుంది, యేసుప్రభువు చెప్తున్న మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మరి దేవుని మార్తతో దేవుడు చెప్పాడు, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దామని చెప్పి ఆమెతో వారిను అంతటా వారు రాయి తీసివేసి యేసు కనులెత్తి పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, నీవెల్లప్పుడు నా మనవి విన్నందుకు నేను ఎరుగదును, కానీ నీవు నన్ను పంపిన నీవు పంపిన ఈ చుట్టూ నిలిచున్న ఈ జనసమూహమును నమ్మినట్లు వారి నిమిత్తము నా మాట ఈ మాట చెప్పుచున్నానని అలాగే చెప్పి లాజరు బయటకు రమ్మని దగ్గరగా చెప్పను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న మాటలు మనము ఒకసారి చూసినట్టుగైతే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుతున్నావని నేను ఎరుగదను. ఈరోజు నీ మనవి దేవుడు వినాలంటే, ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము ఆ దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఈ లోక పద్ధతుల్ని మనము వదలాలి. ఈ లోక కట్టుబాట్లు మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఆయన సమాధానము ఇచ్చిన వాడై ఉన్నాడు, మన ప్రార్థనకు జవాబు అందించిన వాడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లాజరు బయటికి రమ్మని బెదరుగా చెప్పినప్పుడు చనిపోయిన వాడిని కాళ్ళు చేతులు ప్రశస్త వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఎప్పుడైతే నీవు దేవుడిని ఎప్పుడైతే నీవు ఆరాధిస్తావో, దేవుడిని ఎప్పుడైతే నీవు గౌరవిస్తావో, ఎప్పుడైతే నీ వాక్యాన్ని చదువుతావో, ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీవు సావాసంలో ముందుకు నడిపించబడతావో, అప్పుడే దేవుని వాక్యం చెప్తుంది నీవు కదిలించబడిన క్రైస్తవుడిగా ఉంటావు, ప్రార్థనలో కదిలించబడతావు, మరి అలాగే పాటల్లో కదిలించబడతావు, అలాగే సేవలో మనము కదిలించబడిన వారంగా ఉంటామని ఆ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనలో జీవము కలిగి ఉండాలంటే దేవుని అందుకే మనము ఆయన సన్నిధిలో ఆరాధన చేసిన వారమే ఉండాలి. కాబట్టి మార్తంతుంది అతడు చనిపోయాడు అంటుంది. ఈరోజు మనము చనిపోయి ఉన్నామేమో ఆత్మీయతలో, లేక మనము నిమిషం ఆరాధించలేకపోతే మనం చనిపోయిన వారంగా ఉంటామని మనం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది దేవుని బిడ్డారు. కాబట్టి మన దేవుని సన్నిధిలో చనిపోయిన వారంగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం అయినది. కాబట్టి దేవుని బిడ్డారా, మనము మరి దేవుని సన్నిధిలో అటు రీతిగా తన యందు అందుకు యేసు పునర్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచే వాడు చనిపోయిన బ్రతుకును. దేవుని స్తోత్రం. దేవునందు విశ్వాసం ఉంచేవాడు, ఆత్మీయతల విశ్వాసం ఉంచేవాడు వాడి ఆడి విశ్వాసంలో చనిపోయిన దేవుని వాక్యం చెప్తుంది వారిని బ్రతికిస్తాడట. కాబట్టి మనము బ్రతికించబడాలంటే దేవుని సన్నిధిలో మనము విశ్వాసము ఉంచాలి. విశ్వాసము లేని వారుగా మనము ఉన్నట్లుగైతే మన ఆత్మీయతలు మనము చనిపోయిన వారమై ఉన్నాం. కాబట్టి మనము చనిపోయిన వారంగా వండుకుంటా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 28:2 చూసినట్టుగైతే, ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలింపబడి ఉండుట చూసిరి. దేవుని స్తోత్రం. కాబట్టి మీ యొక్క ప్రార్థన పరలోకానికి చేర్చబడినదే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నది. ఇక్కడ ఆ పరలోకం నుండి దేవుని దూతలు
దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ భూలోకంలో క్రైస్తవుడిగా నీవు దేవుని వాక్యాన్ని చదివినట్లుగైతే, అలాగే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నట్లుగైతే, దేవుడు భూలోకంలో నీవు ప్రార్థిస్తే పరలోకంలో దేవుడు మరి దేవదూతలకి పనిని కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన పనిని దేవుడు నెరవేర్చాలంటే, నీకున్న పెద్ద పెద్ద సమస్యని తొలగించబడాలంటే, నీకున్న పెద్ద రోగము దేవుని యొక్క నుండి విడిపించబడాలంటే, దేవుని వాక్యం చెప్తుంది దేవుని సందులో మనము నమ్మిక కలిగిన వారమే ఉండాలి. ఈ నమ్మికే దేవుని యొక్క మహిమ చూడగలవని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అందుకే మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ బలవంతుడై ఉన్నాడు. నీవు నేను బలహీనమే గాని దేవుడు మనల్ని బలపరిచిన వాడై ఉన్నాడు. కాబట్టి అతి బలాన్ని అతి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకున్నట్లుగా నీ మనస్సు మారి రూపాంతరము పొందుడు. మనం ఎప్పుడైతే దేవుని సందులో మనము మన మనసు మార్చుకోవాలి. చాలా మంది మనుషులు మార్చబడలేదు. కారణం ఏంటంటే వారు రూపాంతరము చెందలేదు. ఒక క్రైస్తవుడిగా పిలవడతారు కానీ వారికి మనుషులు మార్చబడలేదు, వారి మాట మార్చబడలేదు, వారి యొక్క చూపు మార్చబడలేదు, వారి యొక్క తలంపు మార్చబడలేదు. క్రైస్తవుడిగా మనం జీవిస్తున్న మన మనుషులు మనము మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. కాబట్టి నీ మనసు మారాలి. నీకు నీ మనసు మారి నీవు దేవునికి అనుకూలంగా ఒక క్రైస్తవుడిగానే ఉండాలి. దేవునికి అనుకూలమైన కుటుంబంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన సేవకులుగా మనం ఉండాలి. దేవునికి అనుకూలమైన పరిచర్య మనం చేసిన వారమే ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిగా మనము జీవించిన వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము అందుకే ప్రభువారు చెప్పాడు, ఆ రాయి తీసివేయడని చెప్పగా దేవుని ఆరాధిస్తున్న మనము ఈ లోకములో ఉన్న రాళ్ళు తీసివేయాలి. ఈ రాళ్ళు మనం తీసినప్పుడే దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం చేసిన వారమే ఉంటాం. కాబట్టి ఆ రాయ ఈ లోక పద్ధతులనే రాళ్ళు మనం తీసి దేవుని సన్నిధిలో మనము మరి నడిపించబడిన వారంగా ముందుకు సాగేవారుగా దేవుడు మనం ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈ యొక్క రీతిగా మనల్ని ఉంచినందుకు దేవునికి వందనాలు. మరి ఈ రోజు చెప్పండి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి వందనాలు. అలాగే ఈ గారికి వందనాలు. మా కుటుంబ కొరకు, మా పరిస్థితి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగలరని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు.